టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవుతారు. రెండు తీర్మానాలకు సమన్వయ కమిటీ ఆమోదం తెలిపింది. పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన క్యాడర్ను అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. మీడియాపై దాడులను తప్పుబడుతూ తీర్మానాన్ని ఆమోదించారు కమిటీ సభ్యులు. రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెండవది ఉమ్మడి మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ, జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు. టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి.